ఇక్కడే ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్ తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటకు తీద్దాం. బడ్జెట్ తో పాటు ఆయనంతటా ఆయనే ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒకసారి బయటకు తీస్తే ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో సోషియో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 379 అటువైపున టేబుల్ ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 379 చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్, ఇది కొంచెం బ్లో అప్ చేయడం, ఆ పక్క కొంచెం బ్లో అప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య కేవలం ఆయన హయాంలో 867,000 మందికి మాత్రమే ఉద్యోగాలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు. ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,770 ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ కల్పించినట్టుగా ఆయనంతటా ఆయనే ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనంతటా ఆయనే ఒప్పుకుంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే. ఆయన 5 సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోకి సంబంధించిన 2019 నుంచి 2024 సంబంధించిన డేటా సోషియో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 379లో ఆయనంతటి ఆయనే సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా. ఆయన 5 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే 867,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 32,79,770 ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనంతటా ఆయనే చూపించిన డేటా. ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా 5 సంవత్సరాల హయాంలో 102,000 ఉద్యోగాలు మేం కల్పించినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 102,000 కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది. చంద్రబాబు గారి అబద్ధాలను నిజంగా ఏ స్థాయిలో తాను అబద్ధాలు ఆడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాల్సి వస్తుంది. తలసరి ఆదాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు ఇంకా వల్లవేస్తూ తలసరి ఆదాయం గురించి ఆయన ఇష్టం వచ్చిన నెంబర్లు చెబుతూ తలసరి ఆదాయం 9% నుంచి 2%కు తగ్గిందని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని కూడా ప్రచారం చేశారు. అయ్యా చంద్రబాబు గారు తెలుసుకోవాల్సిన విషయం, వైఎస్ఆర్సీపీ హయాంలో మేము మొదలుపెట్టే టయానికి, అంటే నీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టయానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 154,000 రూపాయలు ఉంటే పర్ క్యాపిటా ఇన్కమ్, మా హయాంలో ఎండ్ అయ్యేసరికి అంటే 2024 మార్చికి 242,479. ఇది 2023 దాకానే ఉంది, లేటెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తే 2024 కూడా రిపోర్ట్ తీసుకుంటే, అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి చేయడానికోసం అని చెప్పి ఈ టేబుల్ 23 దాకానే చూపించారు.
బట్ 2024 కూడా లెక్కలేక తీసుకుంటే 154,000 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే అది ఇప్పుడు 242,479 రూపాయలు తలసరి ఆదాయం. ఇది కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా, 2 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా, ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే 2 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తలసరి ఆదాయం విషయంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య దేశంలో 18వ స్థానం ఉంటే 2023 నాటికే ఆంధ్ర రాష్ట్రం 3 స్థానాలు పైకి 15వ స్థానానికి పోయింది దేశంలో. బహుశా ఇప్పుడు 242,000 కాబట్టి ఇంకా 15వ స్థానం నుంచి ఇంకా కాస్త ఇంప్రూవ్మెంట్, ఇంకా ఏ 13వ స్థానమో 14వ స్థానమో ఈ సంవత్సరం లెక్కలు కూడా బయటకు వస్తే, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది, కానీ ఇంకా తగ్గుదల కనపడదు. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్లో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే, దేశంలో 18వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో 2023 నాటికే 15వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది. ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు. 2019 నుంచి 2024 మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నా, రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా 2019 నుంచి 2014 మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది. దేశ జీడిపి 9.34% పెరిగితే రాష్ట్రం 10.5% పెరిగింది.